हलो संजन गारू आ स्थल में ए डेड बॉडी दरक लेसलावड़ शव दरक ले अयो सर ना कल्ल तो चूसा बेंच पे कुर्चुन चूसी दिल्ली मुट्कने सर की अड़पिंद मैडम मे बेच दू आ चुटू वेदी कधार दरक ले अना सर आवड़ गुरी आधार दुरीते तपक इनफॉर्म चयी ओके पोदने स्कूल की చూడు ఇంట్లో తలుపులు కిటికీలు వడంత్రవే తెరుచుకున్నాయి ఎలా అదే తెలియదు ఒకవేళ దొంగొచ్చుంటాడా పిల్లలు ఎక్కడ బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు పద శ్వేత ఏయ్ మీరా శ్వేత లేగు లేనానా లే ఏయ్ అరకు లే శ్వేత ఇంట్లోకి ఎవడు దొంగొచ్చినట్టున్నాడు మనం ఓ పంచాతం ఒక ఇంట్లో లైట్ లైన్ ఆన్ చేసి అందరం గట్టిగా అరుతాం వాడు మనకు దొరకాలి లేదంటే పారిపోవాలి దొంగ 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 ఎవరైనా రండి త్వరగా రండి కాపాడండి దొంగ దొంగ పట్టుకోండి రండి దొంగ రండి దొంగ దొంగ ఎవరైనా రండి దొంగ 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 రండి దొంగ బక్క ఎవరు లేరు కదా ఇక్కడ కూడా చూడు వికి సరే मरी ट्रावे पदी ली चूद श्वेत कम विकीरा कम ऑन ट्राम ट्राम लोपल को चाहिए कम ऑन ఎవర్ లేరే
Come on, Tram. Tram, come on. ఏం చేస్తున్నావు అక్కడ? Tram, రా. ఏమంటున్నావు వికి? Tram గురించి ఆలోచిస్తే భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే అక్క నాకు అర్థం కావట్లేదు. నేను Tramకు పాలు తీసుకెళ్తే అలా అక్కడ కనిపించలేదు. నేను Tramను వెతుకుంటూ ఇంటి వెనకాలకు వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే ట్రాంప్ గుంట తవ్వుతూ కనిపించింది. దాన్ని చూస్తే అబ్నార్మల్ గా ఉంది. కాసేపు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. దాన్ని గట్టిగా రమ్మని పిలిచాను, కానీ అది నా మాటలు పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను బెల్ట్ పెట్టుకుని లాగాను. అది వెంటనే నా మీదకి అటాక్ చేసింది. నేను నిజంగా భయపడ్డానక్క. ట్రాంప్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వేగా పెంచింది. దానికి బోయిన కూడా నువ్వే పెట్టేవాడివి. అది ఎందుకు అలా ప్రవర్తించిందో నాకేం అర్థం కాలేదక్క. ట్రామ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు పాపవాడు. ఉదయం నుంచి ఏమీ తెలియదు. బట్ ఐ విల్ షూర్ మమ్మీ, వాడేదో చూసి భయపడుతున్నాడు. లేదు, ట్రామ్ దేనికి భయపడదు శ్వేత. అయ్యో, మళ్ళీ శ్వేత అంటున్నావా? నీకెన్ని సార్లు చెప్పాలి నన్ను అక్కని పిలవమని? విక్కీ మాయా, నాకు ట్రామ్ కావాలి. సరేనమ్మా. మమ్మీ మనం ఒక పని చేద్దాం, మనం అందరం బయటకు వెళ్ళి ట్రామేని వెతుకుదాం. మన గొంతు వినగానే వాడు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. రాత్రిలోగా వచ్చేస్తుందమ్మా. ఒకవేళ రాకపోతే పొద్దున్నే మనం వెళ్ళి వెతుకుతాం. త్వరగా కానివ్వండి, హోంవర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది, ఫినిష్ చేసి నిద్రపోవాలి. ఓకే మమ్మీ.